మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ మీ శిరీష సో ఈ రోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను చిన్న వ్లాగ్ అన్నమాట చాలా డేస్ నుంచి వ్లాగ్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ అలాగే మంచి రెసిపీ కూడా షేర్ చేస్తాను లాస్ట్లో ఉంటుంది ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి పిల్లలకు చాలా బాగా నచ్చుతుందన్నమాట స్నాక్ ఐటెం సో చాలా సింపుల్గా కొన్ని ఐటమ్స్తోనే చేస్తానన్నమాట అండ్ ఇంకా మన వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం మార్నింగ్ మార్నింగ్ కాబట్టి ఇంకా ఫస్ట్ నాకు డే టీతో స్టార్ట్ అయిపోతుంది అండ్ టీ పెట్టేసుకొని ఇంకా టిఫిన్కి ప్రిపేర్ చేస్తున్నానమాట ఇడ్లీకి ఇంకా ఇడ్లీ ముందు రోజే పిండంతా పట్టేసానమాట ఇంకా మార్నింగ్ విన్నిగాడికి కూడా ఈ మధ్య టిఫిన్స్ అండ్ అలాగే అన్నం రైస్ పెడుతున్నానమాట సో తనకు ఇడ్లీ దోశ ఇలా పెడుతున్నానమాట సో తన కోసం ఖచ్చితంగా ఇడ్లీ పిండి అయితే ఉంటుంది సో ఇంకా అందరికీ ఒకే టిఫిన్ లాగా ఇంక ఇడ్లీ అయితే వేసేసి ఇంకా చాయ్ అయితే తాగేసేయాలన్నమాట అండ్ మేమైతే ఇడ్లీ చాలా తక్కువగా తింటాము ఓన్లీ 2 ప్లేట్సే పెడుతున్నాను నేను ఒక 2 ఆర్ 3 తింటాను అంతే సో ఎక్కువ తినము మేము ఇడ్లీ సో అదన్నమాట ఇడ్లీ అయితే ప్రిపేర్ చేశాను ఆల్రెడీ పెట్టేశానమాట స్టవ్ ఆన్ చేసేసి అండ్ చాయ్ కూడా అయిపోయింది ఇంకా చాయ్ అయితే తాగేసేయాలి అండ్ ఇంకా చాయ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ చట్నీకి అయితే ప్రిపేర్ చేస్తున్నానమాట విన్నగాడు ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా లేవలేదు సో వాళ్ళు లేచేలోపు టిఫిన్ అండ్ చట్నీ ప్రిపేర్ చేస్తే తనకు ఇంకా లేవగానే టిఫిన్ అయితే పెట్టేసేయచ్చు అనమాట సో దానికోసం కొంచెం పల్లీలు ఫ్రై చేసుకున్నాను ఓన్లీ మేమిద్దరమే కాబట్టి కొంచెం ఆ రోజుకి కావాల్సిన చట్నీ అయితే చేసేస్తున్నాను అండ్ చిల్లీస్ చాలా కారంగా ఉన్నాయనేసి ఓన్లీ 2నే తీసుకున్నాను అనమాట సో పల్లీలు ఫ్రై చేసేసి నెక్స్ట్ ఇంకా చిల్లీస్ అలాగే జీలకర్ర కూడా ఫ్రై చేశాను ఇంకా అవన్నీ పెట్టేసి కొంచెం చింతపండు వేసేసి మిక్సీ పట్టేసి కొంచెం తాలింపు వేసేసుకోవాలన్నమాట సో కొంచెం చల్లారేంత వరకు పక్కనైతే పెట్టేశాను అండ్ ఈలోపు మన విన్నగాడైతే లేచేసింది సో ఫస్ట్ తను లేవగానే ఒక గ్లాసు అర గ్లాసు వాటర్ అయితే తాపించేసి ఒక 10 మినిట్స్ తర్వాత అలా టిఫిన్ అయితే పెట్టేస్తానమాట సో తను ఎప్పుడు లేచినా ఫస్ట్ అయితే వాటర్ తాగుతుంది తర్వాతనే టిఫిన్ చేసిందనమాట సో కొంచెం తనకు నిద్ర మత్తు వదిలిన దాకా అలా ఆడుకుంటూ ఉంటుందన్నమాట అండ్ ఇంకా తను టీవీ చూస్తుంది అండ్ అప్పుడు ఇంకా నేను చట్నీ అయితే తాలింపు వేసేసినాను మిక్సీ పట్టేసి సో ఇదన్నమాట తాలింపు కూడా వేసేసి చట్నీ కూడా అయిపోయింది అండ్ నెక్స్ట్ ఫస్ట్ విన్నగాడికి టిఫిన్ పెట్టేసానమాట తర్వాత నేను టిఫిన్ తింటాను ఎప్పుడైనా సో తనకు చెప్పాను కదా ఇడ్లీనే పెడుతున్నాను మాతో పాటు అండ్ ఒక ఇడ్లీకి అలా ఘీ మొత్తం అప్లై చేసేస్తానమాట సో దట్ కొంచెం తనకు ఆ ఇడ్లీ గట్టిగా వండకుండా ఉంటుందన్నమాట అండ్ అదే తనకు టిఫిన్ పెట్టేసి నేను కూడా టిఫిన్ చేశాను సో అదైతే షూట్ చేయలేదు అండ్ నెక్స్ట్ అయితే ఇంకా రైస్ పెట్టేశాను విన్నగాడికి రైసే పెడుతున్నాను కాబట్టి ఇంకా నా పనులన్నీ అయిపోయిన తర్వాత వెంటనే కర్రీ అలాగే రైస్ ప్రిపేర్ చేస్తున్నాను సో ఒక పక్క టమాటో కర్రీ వేసేసాను అనమాట రైస్ ఉడికిపోయింది అండ్ విన్నగాడికి రైసే పెడుతున్నాను సో ఇలా మ్యాష్ చేసేసి కొంచెం ఘీ వేసేస్తున్నాను సాల్ట్ అవి వేసేసి అప్పుడప్పుడు పెరుగుతో లేదంటే ఇలా నెయ్యితో పెట్టేస్తానమాట అండ్ ఒక పక్క కర్రీ అయితే అయిపోతుంది టొమాటో ఎగ్ కర్రీ అన్నమాట సో ఈ కర్రీ అయిపోతుంటేనే వినిగడికి రైస్ అదంతా పెట్టేశాను కర్రీ కూడా అయిపోయింది అండ్ నెక్స్ట్ ఇంకా డిషెస్ వాష్ చేసుకుందాం అనేసి ఇంకా వరుసగా కంప్లీట్ చేసేసుకుంటున్నాను పనులన్నీ సో అన్నీ బయట వేసేసి టోటల్గా ఇంకా కౌంటర్ టాప్ సింక్ అవన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను అన్నమాట సో ఈలోపే ఇంకా విన్నగాడికి పడుకుందనమాట సో తనకు బాత అవన్నీ చేసేసి ఫుడ్ కూడా పెట్టేశాను సో ఇంకా విన్నగాడు పడుకుంది అనేసి మిగతా పనులు అయితే కంప్లీట్ చేస్తున్నానమాట సో టైం 12 అలా అవుతుందన్నమాట ఆ టైంలో ఇంకా రిమైనింగ్ వర్క్ ఏమైనా ఉంటే చేసేసుకుంటున్నాను అండ్ ఇప్పుడైతే డిషెస్ కూడా మొత్తం వాష్ చేసేసుకున్నాను ఇంకా సింక్ క్లీనింగ్ కౌంటర్ టాప్ ఇవన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను నెక్స్ట్ అయితే ఇంకా చిన్న చిన్న వర్క్ ఏమైనా ఉంటే అది చూసేసుకోవాలి అండ్ ఒక చిన్న పని ఉందన్నమాట బయటకు వెళ్ళాలి గ్రోసరీస్ కోసం సో దానికోసం ఇంకా మార్నింగే పనులన్నీ కంప్లీట్ చేస్తున్నాను అండ్ దోశ పిండి కూడా పోసేసాను హాయ్ అండి సో ఇప్పుడే పని అయితే కంప్లీట్ అయిపోయింది అలాగే దోశ పిండి కూడా పోసానన్నమాట నెక్స్ట్ డేకి అన్నీ క్లీన్ చేసేసుకొని చిన్న పని ఉందన్నమాట బయటకు వెళ్తున్నాము గ్రోసరీస్ అలాగే కొన్ని కావాల్సినవి అయిపోయింది విన్నగాడి కోసము సో దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్కి అయితే వెళ్తున్నాము అన్నమాట సో కొన్ని గ్రోసరీస్ తీసుకొని రావడానికి అండ్ ఆఫ్టర్నూనే వెళ్తున్నాము నైట్ అయితే విన్నగాడికి కొంచెం చలిగా ఉంది కాబట్టి బయట సో ఆఫ్టర్నూన్ వెళ్తున్నాం అన్నమాట సో వచ్చి పక్కనే ఉందన్నమాట మాకు సూపర్ మార్కెట్ అక్కడికైతే వెళ్ళి కొన్ని గ్రోసరీస్ తీసుకుందాం పదండి
అండ్ ఇక్కడ మేమైతే స్టార్ట్ అయిపోయామండి. చాలా డేస్ నుంచి బయటికి రాలేదు అండ్ అప్పుడే వచ్చాం కదా, బయటికి ఫుల్ ఎండలు ఉన్నాయండి. సో సమ్మర్ ఉన్నట్టే ఉందండి. అండ్ ఇంక ఇప్పుడైతే మేము సూపర్ మార్కెట్కి అయితే వచ్చేసాము. దగ్గరలోనే ఉంటుంది ఇది మాకు సూపర్ మార్కెట్ వచ్చేసి. టిష్యూస్ తీసుకున్నందా ఆల్ అవుట్ ఉంది కదా. జూనియర్ హార్లిక్స్ ఫస్ట్ ట్రై చేయాలి చిన్నవ తాగుతుందా. తీసుకురా ఆశీర్వాద్ ప్యాకెట్ది ఒకటి. 1 కేజీది ఇది. హాఫ్ కేజీ తీసుకో. తక్కువ క్వాంటిటీలో తీసుకో. అండ్ మాకు హాఫ్ అన్ అవర్లో అలా కంప్లీట్ అయిపోయింది అనమాట సూపర్ మార్కెట్లో. ఎందుకంటే ముందు రోజే నేను లిస్ట్ అంతా ప్రిపేర్ చేసుకుంటాను కాబట్టి సో త్వరగానే అయిపోయింది. అండ్ ఈలోపు ఇలా చెప్పులు కుట్టే వాళ్ళు కనిపిస్తే సూపర్ మార్కెట్ ఎదురుగానే పనిలో పని అయిపోతుంది అని నేను కుట్టేయించుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ అనమాట ఏదో స్నాక్ చెప్పాను కదా ఒక మంచి రెసిపీ షేర్ చేస్తాను అనేసి చాలా ఈజీగా అయిపోతుంది. సో పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది అనమాట పాస్తా. ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ పసుపు వేసుకొని బాయిల్ చేసుకుంటున్నాను. పాస్తా బాయిల్ అయ్యేలోపు ఇంకా కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. చిల్లీస్, ఆనియన్, టొమాటో అండ్ అలాగే చీజ్ కూడా తీసుకున్నాను. అండ్ పాస్తా సాస్ కూడా తీసుకున్నాను. అండ్ మనకు ఆల్రెడీ పాస్తా ఒక 5 to 10 మినిట్స్ అయితే ఉడికిపోతుంది. ఆయిల్ వేయటం వల్ల ఏంటి అంటే అతుక్కోకుండా ఉంటాయన్నమాట పాస్తా. పాస్తా అయితే ఉడికిపోయింది, పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఆయిల్ వేసేసుకొని మనం కట్ చేసుకున్నవి మొత్తం వేసేసుకున్నాను. నేను గార్లిక్ కూడా వేసుకున్నాను, చాలా బాగుంటుంది గార్లిక్ వేస్తే. అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను టేస్ట్కి సరిపడనంత. అండ్ అలాగే పాస్తా సాస్ 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అండ్ ఇవన్నీ మనము కూల్ వాటర్తో కడిగి పెట్టేసుకోవాలన్నమాట పాస్తాని. సో ఈ విధంగా వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ రెడ్ సాస్ వేసుకున్న తర్వాత ఇవన్నీ వేసేసుకోవాలన్నమాట. పాస్తా వేసేసుకుని ఒక 2 మినిట్స్, ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ అయిపోయాయి కాబట్టి 2 మినిట్స్ ఫ్రై చేసేసుకొని చీజ్ కూడా వేసేసాను. సో చీజ్ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది, అలాగే చీజీ చీజీగా ఉంటాయి, బాగుంటుంది అన్నమాట. సో నేను కొంచెం ఎక్కువగానే వేసాను చీజ్. అది అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ వేసుకుంటే మన యమ్మీ యమ్మీ పాస్తా ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. సో రెడీ అయిపోయింది, ఇంకా మేము తినేసేయడమే అనమాట. చాలా యమ్మీగా ఉందండి. అండ్ ఇంకా ఈవినింగ్ అనమాట ఇవన్నీ నేను ఓపెన్ చేస్తున్నాను. ఆఫ్టర్నూన్ తీసుకొచ్చాను కదా ఏమేమి తీసుకొచ్చాను అనేసి చూపిస్తున్నాను. చాలా తీసుకున్నాను ఈసారి, 1 get 1 కూడా చాలా ఉన్నాయన్నమాట. ఫస్ట్ టైం వెళ్తున్నాము విజేతకి. సో చాలా కనిపించాయి 1 get 1 ఫ్రీలో. అండ్ గులాబ్ జామున్ అండ్ జూనియర్ హార్లిక్స్ తీసుకున్నాము వినిగడికి, బట్ తాగకూడదంట 5 ఇయర్స్ పిల్లల తర్వాతనే అది యూస్ చేయాలంట. సో అందుకనేసి అయితే అది మేము యూస్ చేయట్లేదు. నెక్స్ట్ ఖచ్చితంగా మేము సూపర్ మార్కెట్కి వెళ్తే పన్నీర్ లేకుండా అయితే రాము. అండ్ అలాగే ఈసారి బటర్ ట్రై చేస్తున్నాము, దోశల్లో కానివ్వండి ఏమైనా ఫ్రై చేసుకోవడానికి బాగుంటుంది అనేసి అలా బటర్ అయితే తీసుకొచ్చాము. టిష్యూస్, అలాగే బిస్కెట్స్ అయితే వినిగడ్ కోసం. అండ్ ఇవి మనకు కర్డ్ చిల్లీస్ అంటారు కదా, సో కనిపించాయి సూపర్ మార్కెట్లో. సో చిన్నప్పుడు ఎప్పుడు తిన్నాను, ట్రై చేద్దామనేసి అయితే తీసుకొస్తున్నాను అనమాట. ఇంకా అలాగే ఇలా కార్న్స్ తీసుకొచ్చాను, పాప్కార్న్స్ అలా ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా ఉంటుంది అనేసి. అండ్ ఇవి కూడా ఇంకా డేట్స్ 1 get 1 ఎక్కడైనా ఉంటూనే ఉంటాయన్నమాట. సో ఇవి నేను తీసుకొచ్చినవి. అండ్ ఇంకా నెక్స్ట్ అయితే పెద్ద పని ఉందండి, చాలా అంటే చాలా బట్టలు ఉన్నాయి, చాలా మడతేసేవి. 1 అవర్ పట్టింది ఇవన్నీ మడత పెట్టడానికి. సో ఇంకా అవన్నీ పనులన్నీ అయిపోయిన తర్వాత 4:30 5కి
నేనైతే ఇంకా ఇవన్నీ మడత పెట్టడం స్టార్ట్ చేసేసాను. చాలా అంటే చాలా ఉన్నాయి, కొన్ని తీసేసి పక్కన పడేయటం, అలా కొంచెం వర్క్ ఉండటం వల్ల నేనైతే మడత పెట్టలేకపోతున్నాను. సో ఫైనల్లీ ఇంకా ఫుల్ నిద్ర వచ్చేస్తుంది. అండ్ అలాగే ఇవన్నీ బెడ్ మీద వేసాను కావాలని, ఇవన్నీ మడత పెట్టాలి అనేసి. సో అవన్నీ మడత పెట్టేస్తే మనం ప్రశాంతంగా పడుకోవచ్చు అనమాట. సో అందుకనేసి డైలీ వేర్వి, అందులోనూ కొత్తవి కూడా ఉన్నాయి. సో అన్నీ విడివిడిగా మడత పెట్టుకుంటూ ఇంకా సాంగ్స్ అవన్నీ వినుకుంటూ పెట్టేస్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ 1 అవర్ అలా పట్టిందనమాట ఇవన్నీ మడత పెట్టడానికి. సో వినిగాడైతే పడుకుంది, అందుకనేసే తను పడుకున్నప్పుడే నేను అన్ని పనులన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాను. సో ఫైనల్లీ బట్టలు అయితే అయిపోయాయి. సో ఇవన్నీ అయితే మడత పెట్టేసాను, చూసారు కదా ఎన్ని ఉన్నాయో, చాలా ఉన్నాయండి. కొన్ని ఐరన్ చేయాల్సిన ఉన్నాయన్నమాట, తర్వాత చేస్తాను. సో ఫస్ట్ అయితే ఇవి సర్దేస్తాను. ఫైనల్లీ బట్టలన్నీ మడత పెట్టానన్నమాట. నాకు నచ్చని పని అంటే బట్టలు మడత పెట్టడం. ఎలాగో అలాగో మడత పెట్టేశాను, నెక్స్ట్ సర్దేయాలన్నమాట. అక్కడ సర్దేసి ఒక 1 అవర్ అలా చిన్న నాప్ అయ్యాలన్నమాట, ఫుల్ నిద్ర వస్తుంది. బట్ ఇవన్నీ ఇక్కడే ఉంచితే చాలా రోజుల నుంచి మడత పెట్టాలనుకుంటున్నాను ఇంకా, అందుకని ఫస్ట్ మడత పెట్టేసి తర్వాత నిద్రపోదాం అనేసి అయితే ఇవన్నీ మడత పెట్టేశాను. ఒక 2 మినిట్స్లో అయిపోతుంది, సర్దేసిన తర్వాత నిద్రపోతానన్నమాట. సో ఈ వీడియోని ఇక్కడతో ఏం చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఉంటుంది, యాక్టివేట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్, కీప్ థింకింగ్. బాయ్ బాయ్.